గుంటూరు జిల్లా కొల్లూరు మండలం దోనపుడి గ్రామంలో వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త మెరుగు నాగార్జున ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీపై ప్రజల విశ్వాసం కోల్పోయారని అన్నారు. ముఖ్యంగా 4 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. రానున్న కాలంలో టీడీపీకి చరమగీతం పాడుతానని అన్నారు. రానున్నది రాజన్న రాజ్యమని కాబోయే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఈ సందర్భంగా ఈ పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలు రావాలి జగన్, కావాలి జగన్ అంటూ నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర 3000 కిలోమీటర్లు దాటిన తర్వాత సంఘీభావంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా వేమూరు నియోజకవర్గంలో గత 3 రోజుల నుంచి బ్రహ్మాండంగా పాదయాత్ర చేస్తామంటే ప్రజలు విరివిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని, ఈ రాష్ట్రంలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కళ్ళకు కట్టినట్టు విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరచుకోవాలా, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మరలా రాజశేఖర రెడ్డి గారి కన్నా మిన్నగా పరిపాలన చేసి సహాయం చేస్తాడు, అండగా ఉంటాడు, అందుబాటులో ఉంటాడన్న ఆలోచనతో కథం దొక్కుతూ ఉన్నారు. వేమూరు నియోజకవర్గానికైతే వేమూరు నియోజకవర్గంలో ప్రజానీకం తండోపతండోలుగా వస్తూ నా సంఘీభావం నా పాదయాత్రకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఒకే ఒకటి వాళ్ళ ఆలోచన, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు బాగుంటాయని, ఈ రాష్ట్ర సుభిక్షంగా ఉంటుందని, ఈ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉంటారన్న ఆలోచనతోనే ముందుకొస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు రథకారాలు ఊడిపోతాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు.